సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక రాజకీయాల జోలికి పోకుండా మూవీస్ తో బిజీ అయ్యాడు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ తో మళ్ళీ రామ్ చరణ్ కొనెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై 151వ సినిమాగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సైరా నరసింహారెడ్డి మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి బడ్జెట్ ఎంతైనా సరే వెనుకడుగు వేసేదే లేదని ఇప్పటికే చెర్రీ ప్రకటించాడు. పాన్ ఇండియా కాన్వాస్ లో అత్యంత భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గ విజువల్ వండర్ రూపొందించడానికి తపిస్తున్నారు. హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. బిజినెస్ పరంగా వివిధ ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఆఫర్స్ వస్తున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ బిజినెస్ గురించి కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయట. అమెరికాతో సహా ఓవర్సీస్ రైట్స్ కి 40 కోట్ల డిమాండ్ చేశారని అంటున్నారు. అయితే అంత పెద్ద బిజినెస్ సాగాలంటే బాహుబలి రేంజ్ లో ఉండాలి. ఓవర్సీస్ లో రంగస్థల మూవీ 2.5 మిలియన్ డాలర్స్ వసూలు రాబట్టింది. అయితే బాహుబలి సినిమా మాత్రం 15 మిలియన్ డాలర్స్ అంటే 65 నుంచి 70 కోట్లు వసూలు రాబట్టింది. నాన్నకు ప్రేమతో చెర్రీ ఇస్తున్న ఈ కానుక విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని భావిస్తున్నాడని సన్నిహితుల కథనం. జార్జియాలో తీసిన సీన్స్, అల్యూమినియం ఫ్యాక్టరీ లో చిత్రీకరించిన సన్నివేశాలు కీలకంగా మారాయని అంటున్నారు. స్వాతంత్ర్య సమరం నాటి సీన్స్ ని ఆవిష్కరించడానికి విఎక్స్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నారట. ఇక సైరా కీలక షెడ్యూల్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని అంటున్నారు. అతి కీలకమైన ట్రిపికల్ సన్నివేశాలతో పాటు ఈ సినిమాలోని నటీ నటులందరితో కొన్ని సన్నివేశాలు 4 రోజుల పాటు చిత్రీకరించడానికి కసరత్తు చేస్తున్నారట. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తి కాగలదని అంటున్నారు. అటు తర్వాత రీరికార్డింగ్, డబ్బింగ్ తదితరాల ప్రక్రియ పూర్తి చేస్తారు. మొత్తానికి ఈ సినిమాపై రసవత్తర చర్చ నడుస్తుంది.